ఈరోజు గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అన్నది మాటల్లో బుక్కుల్లో పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప నిజంగా ఎలా ఉంటుంది ఆ గ్రామ స్వరాజ్యం అన్నది ఊహలకే పరిమితమైన ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని ఆంధ్ర రాష్ట్రంలో చూపించగలిగే పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం ఉంది అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళటికి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక సంవత్సరం పాటు కాలం కూడా గడిచింది అని కూడా చెప్పగలుగుతున్నా. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు, ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని గ్రామ స్థాయికి తీసుకుని పోయిన మన ప్రభుత్వం ఇదే రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర జనాభాలో దాదాపుగా 6% ఉన్న గిరిజనులకు, అడవి బిడ్డలకు మంచి చేయాలని, వీరి జీవితాలలో వెలుగులు నింపాలని గతంలో నాన్నగారి హయాంలో ఆ తపన, ఆ తాపత్రయం చూశాం. మళ్ళీ ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మళ్ళీ దాదాపుగా 153,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 312,000 ఎకరాల దగ్గర దగ్గర వారికి హక్కులు కల్పిస్తూ ఈరోజు పంపిణీ చేయడానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. వచ్చే నెల రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ నెల రోజుల్లో హక్కుల పత్రాల పంపిణీ, వీటితో పాటు రైతు భరోసా సొమ్ము, ఇవి కూడా గిరిజనులకు రైతులుగా చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా, వాళ్ళకు అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికలప్పుడు ఫలానిది చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రణాళిక తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మామూలుగా గతంలో చాలా సందర్భాల్లో నేను చూశా, ఇంతింతలా పుస్తకాలు ముద్రించేవాళ్ళు, ఏమున్నాయి అనేది ఎన్నికల వరకే మాత్రమే గుర్తుంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళిక అంటే ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితిలో చెత్తబుట్టలకే పరిమితమైపోతూ ఉంటుంది ఎన్నికల ప్రణాళిక. కానీ అటువంటిది ఆ స్థాయి నుంచి ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అంటే కేవలం ఈ రెండు పేజీలు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు పేజీలే ఎన్నికల ప్రణాళిక. ఇందులో చెప్పిన ప్రతి మాట నేను భగవద్గీతగా భావిస్తాను, ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను అని చెప్పి ఈరోజు ఆ చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసే భాగ్యం దేవుడు కలిగించడం, మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరగడం చాలా సంతోషకరం. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం 2 ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తపన, తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈరోజు వారికి హక్కుల పత్రాలను ఈరోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాం. భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు
అన్నీ కూడా ఏర్పాటు చేసి నీటిగా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు కూడా వాళ్ళ చేతికి కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇప్పుడు అక్టోబర్ లో భూములే ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా సొమ్ము అంటే ఖరీఫ్ మొదట్లో 7,500 ఖరీఫ్ కట్టింగ్ వచ్చే టయానికి 4,000 సంక్రాంతి నాటికి 2,000 ఏదైతే ఉందో ఈ గిరిజనులకు ఈ అక్క చెల్లెమ్మలకు గత ఖరీఫ్ లోనే భూములు ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ సొమ్ము కూడా ఇప్పుడు యాడ్ చేసి వీళ్ళకు ఆ 7,500 ప్లస్ ఆ 11,000 మొత్తం ఆ ప్లస్ ఆ 4,000 మొత్తం 11,500 కూడా ఇచ్చేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం వీళ్ళకు 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా సొమ్ము కింద కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ డబ్బు వల్ల ఆ డబ్బుతో వాళ్ళకు వ్యాపారానికి మంచి జరిగేట్టుగా వ్యాపారానికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టబోతా ఉన్నాం ఇలా పట్టాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళ భూముల అభివృద్ధి కాకుండా ఉద్యానవనాలు తోటలు తోటల పెంపకం నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యచరణను ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నాం దీని ద్వారా గిరిజనులకు ఆదాయం పెరగాలి పచ్చదనం కూడా పెరగాలి ఆదాయం ఒక వైపున గిరిజనులకు పెంచుతూ మరో వైపున ఇదే భూమిలోనే ఇప్పుడు ఉన్న పచ్చదనానికన్నా ఇంకా రెట్టింపు పచ్చదనం వచ్చేలా కార్యచరణ ప్రణాళిక అటువంటి చెట్లు అటువంటి మొక్కలు అటువంటి వ్యాపారం దిశగా కలెక్టర్లు ఈ గిరిజన అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ వాళ్ళందరికీ దశాదిశ చూపిస్తూ ఫారెస్ట్ అధికారులతో పాటు కలిసికట్టుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు